Dear students, today we want to discuss on short answer questions. The first question we are going to discuss is define orbital velocity and derive the formula for it. Define orbital velocity and derive the formula for it. Kakshya vegam ante emti? Kakshya veganiki samikaranani raabattendi. कक्षा वेगम अंटे एंटी कक्षा वेगानिकि समीकरणानि राबट्टंडि नाउ वी आर गोइंग टू अंडरस्टैंड हाउ टू डिराइव एंड डिफाइन दिस ऑर्बिटल वेलोसिटी हियर वी हैव अर्थ लेट इट बी हूज मास इज कैपिटल एम ए बॉडी ऑफ मास स्मॉल एम is orbiting around earth at a height h from the ground, whereas the radius of the earth is let it be capital R. So mass of the earth is capital M, radius of the earth is capital R. A body of mass small m which is at a height h from the ground is orbiting in this orbit. Now what is the definition, how to define the velocity of the body which is orbiting in the orbit is called orbital velocity, a naught, naught for velocity, orbital velocity. So when a body is orbiting around the earth or any satellite or any planet, the velocity it is possessing in the orbit is called orbital velocity. Oka kakshyalo tirugutunna oka vastuvuki unna vegane kakshya vegam antaru. Bhoomi chuttu gaani upagraham chuttu gaani ledha edaina graham chuttu gaani oka vastuvu paribhramistu unte kakshyalo daaniki unde vegane kakshya vegam antaru. ఇది డిఫినేషన్ నిర్వచనం ముందు నిర్వచనం రాయాలండి ఫస్ట్ దానికి వన్ మార్క్ ఉంటుంది నౌ వి ఆర్ గోయింగ్ ఫర్ డెరివేషన్ హౌ టు డిరైవ్ ద ఫార్ములా ఫర్ ఇచ్ హౌ టు అరైవ్ ద ఫార్ములా ఫర్ ఇచ్ వెన్ ఎనీ బాడీ ఈజ్ ఆర్బిటింగ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ ఫోర్స్ కాల్డ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ దిస్ బాడీ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ఎ ఫోర్స్ అవే ఫ్రమ్ ద సెంటర్ కాల్డ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ The centrifugal force here acting is, we call it as F1. It is nothing but mv square by r. R means a radius. Here the radius is from center of earth to the object. That is r plus h. We call it as equation. When any body is orbiting in an orbit, in a circular path, it is experiencing a force away from the center called centrifugal force, and the formula for it is m naught square by r plus h, mv square r, where e naught is called orbital velocity. What is r plus h? Is a total distance from center of earth to this object. This is a centrifugal force. కాబట్టి ఎం ద్రవ్యరాశి గల వస్తు కక్షలో తిరుగుతుంది కాబట్టి దానిపై పనిచేసే బలం ఎంత అంటే ఎం వి నాట్ స్క్వేర్ బై ఆర్. ఈ నాట్ అంటే కక్ష్యావేగం, ఆర్ అంటే ఇక్కడ మొత్తము వ్యాసం వేసుకోవాలండి, భూమి యొక్క వ్యాసము వ్యాసార్థము ఆర్, మొత్తం వ్యాసార్థం వేసుకోవాలి, భూమి యొక్క వ్యాసార్థమేమో ఆర్ ప్లస్ ఈ ఎత్తు అంటే హెచ్, మొత్తం అంటే ఆర్ ప్లస్ హెచ్. మరి ఇది ఆ కక్షలో తిరగటానికి కొంత బలం కేంద్రం వైపు పనిచేస్తూ ఉండాలి. దేర్ షుడ్ బి సమ్ ఫోర్స్ విచ్ ఇస్ యాక్టింగ్ టువర్డ్ సెంటర్ కాల్డ్ సెంట్రిపెటల్ ఫోర్స్. దిస్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ షుడ్ బి బ్యాలెన్స్డ్ బై అ ఫోర్స్ విచ్ ఇస్ యాక్టింగ్ టువర్డ్స్ ద సెంటర్ కాల్డ్ సెంట్రిపెటల్ ఫోర్స్. వాట్ ఈస్ ద సెంట్రిపెటల్ ఫోర్స్ యాక్టింగ్ హియర్? ఎఫ్ టూ. ఇట్ ఈస్ గివెన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ జి ఎం ఎం బై ఆర్. హియర్ ఆర్ మీన్స్ ఆర్ ప్లస్ హెచ్.
ఇక్కడ కేంద్రం వైపు ఆకర్షించుతున్న బలం ఏంటంటే గురుత్వాకర్షణ బలం. ఎవరిచ్చారు? న్యూటన్. న్యూటన్ హ్యాస్ గివెన్ ఎ ఫార్ములా ఫర్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, EMM బై ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్, వేర్ క్యాపిటల్ జీ ఇస్ ద గ్రావిటేషనల్ కాన్స్టెంట్, క్యాపిటల్ ఎమ్ ఈస్ ద మాస్ ఆఫ్ ఎర్త్ ఆర్ ప్లానెట్, స్మాల్ ఎమ్ ఈస్ ద మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. కాబట్టి ఈ కక్షలో తిరుగుతుంది కాబట్టి ఇక్కడ గురుత్వాకర్షణ బలం పనిచేస్తుందండి. అది న్యూటన్ ఇచ్చాడు, GMM బై ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్. జి అంటే గురుత్వాకర్షణ స్థిరాంకము, దీనే మనం యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అని కూడా అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామినేషన్స్ లో రెండు గ్రావిటేషన్ రెండు కాన్స్టెంట్స్ ఉన్నాయి, యూనివర్సల్ కాన్స్టెంట్స్, ఒకటి క్యాపిటల్ జి, ఒకటి క్యాపిటల్ ఆర్. వీటి గురించి క్షుణ్ణంగా నేర్చుకోవాలి. రెండు మార్కులు చాలా ఇంపార్టెంట్, ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ నేర్చుకోవాలి. ఈ రెండు ఎప్పుడైతే సమానమైనాయో అక్కడ స్థిరంగా ఆ కక్షలో తిరుగుతూ, వెన్ దిస్ టూ ఫోర్సెస్ ఆర్ ఈక్వల్ ద బాడీ కెన్ మూవ్ ఇన్ దిస్ ఆర్బిట్ కంటిన్యూ, therefore F1 should be equal to F2. So when I equate it, it is mv naught square by r plus h is equal to gmm by r plus h whole square. Now we can cancel here small m, here small. We can cancel r plus h and 1 plus r plus. So what is the leftover here is v naught square equal to gm by r plus h. Or I want to calculate v naught. It is root of gm by r plus h. This is the formula for orbital velocity. కాబట్టి కక్ష్యా వేగానికి సూత్రం ఏంటిరా బాబు అంటే నాట్ ఈజ్ బై ఆర్. ఎలా చేసామండి? రెండు బలాలని సమానం చేసాం, ఏవైతే కామన్ గా ఉన్నాయో క్యాన్సిల్ చేసాం. చివరికి మిగిలింది ఏమిటంటే వి నాట్ ఈజ్ ఈక్వల్ ఆఫ్ జిఎం బై ఆర్ హెచ్. ఇది సూత్రం అండి. దీనికి కక్ష్యా వేగానికి is the formula for orbital velocity. Suppose if this height is very small compared to capital H, then we can neglect this. So we can write V naught is root of R. This is another formula provided the height is very very small. This is the formula for orbital velocity provided h is very small. Yetu chala takkuvaina appudu kakshya veganiki formula root of gm by r ante gurutvaka sthirankamu volume capital m anedi capital m bhoomi yokka dravyarasi capital r vyasartha bhoomi yokka itlo small m ledu. అంటే కక్ష్యా వేగం అనేది వస్తువు యొక్క ద్రవ్యరాశిపై ఆధారపడదు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. కుమార్స్ మనకి ఇంకొక ఈక్వేషన్ కూడా తెలుసండి, కాల్ జీ ఇస్ ఈక్వల్ టు జిఎం బై ఆర్ స్క్వేర్. కాబట్టి జిఎం బై ఆర్ నేను రాసుకోవచ్చు అంటే జిఎం బై ఆర్ కెన్ బి రిటర్న్ యాజ్ జిఆర్, దేర్ ఫోర్ వి నాట్ కెన్ బి రిటర్న్ ఆల్సో యాజ్ root of gm by r, లేదా we can write root g. This is also a formula for orbital velocity. కక్ష్యా వేగానికి ఇది కూడా సమీకరణమే. This is also a formula for orbital velocity. And for this earth, we take earth, the value of orbital velocity is equal to 7.92 కిలోమీటర్స్ పర్ సెకండ్. కాబట్టి భూమికి దగ్గరగా ఒక వస్తువు పరిభ్రమిస్తూ ఉంటే దానికి ఉండే కనిష్ట కక్ష్యా వేగం ఎంత అంటే 7.92 కిలోమీటర్స్ పర్ సెకండ్. వెన్ ఎ బాడీ ఈజ్ ఆర్బిటింగ్ వెరీ క్లోజ్ టు అర్త్ సర్ఫేస్, ద ఆర్బిటల్ వెలాసిటీ ఈజ్ 7.92 కిలోమీటర్స్ పర్ సెకండ్.
కాబట్టి భూమికి దగ్గరగా ఏ వస్తువైనా పరిభ్రమిస్తూ ఉంటే దానికి ఉండే కక్ష్య వేగం ఎంత అంటే 7.92 కిలోమీటర్స్ పర్ సెకండ్. ఇది ఈ కక్ష్య వేగం అనేది వస్తువు యొక్క ద్రవ్యరాశిపై ఆధారపడుతుందా? ఆధారపడదు. స్మాల్ ఎం మీద ఆధారపడదు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో అబౌట్ ద డెరివేషన్ ఫర్ ఎస్కేప్ ఆర్బిటల్ వెలాసిటీ. సో ఒక కక్ష్యలో పరిభ్రమిస్తున్నప్పుడు వస్తువుకు ఉండే వేగాన్ని కక్ష్య వేగము అంటారు. ద వెలాసిటీ ప్రొసెస్డ్ బై బాడీ వెన్ ఇట్స్ ఆర్బిటింగ్ అరౌండ్ ఏ ఎర్త్ ఆర్ ఎనీ ప్లానెట్ ఈస్ కాల్డ్ ఆర్బిటల్ వెలాసిటీ. హౌ టు డిరైవ్? వెన్ ఏ బాడీ ఇస్ ఆర్బిటింగ్ ఎక్స్పీరియన్సింగ్ ఏ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఇస్ గివెన్ బై ఎంవి స్క్వేర్ బై ఆర్ 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 ప్లస్ హెచ్ అండ్ ఇట్ షుడ్ బి ప్రొవైడెడ్ బై ఎ గాడ్ ఫాదర్ విచ్ వీ కాల్ యాజ్ గ్రావిటేషనల్ అట్రాక్షన్. It is given by Newton, F2, gmm by r plus h whole square. When these two are equal, then it is a stable in the orbit. And if you simplify, you got this V naught value as root of gm by r plus h. And h is very small, we can write as root of gm by r. And g is equal to gm by r square. By simplification, we can get naught as root of capital gm by r or root of small g by r. Small g is nothing but acceleration due to gravity. And for Earth, its value is 7.92 kilometers per second. That is, when an object is orbiting very close to Earth's surface, its value is 7.92 kilometers per second. కాబట్టి కక్ష్యలో తిరుగుతున్నప్పుడు ఓ వస్తువుకు ఉన్న వేగాన్నే కక్ష్య వేగం అంటారు. ఈ కక్ష్యలో తెలుస్తున్నప్పుడు దానికి భూమికి దూరంగా పనిచేస్తున్న బలం ఎంత అంటే ఎంవి నాట్ స్క్వేర్ బై ఆర్ ప్లస్ హెచ్. మరి ఇక్కడ గురుత్వాకర్షణ బలం ఎంత అంటే జి న్యూటన్ ఇచ్చిన ప్రకారం జి ఎంఎం బై ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్. ఈ రెండు ఎక్కడైతే సమానమైందో అప్పుడు ఇది స్థిరంగా ఆ కక్ష్యలో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రెండు సమీకరణాలు సమానం చేసి వి నాట్ కనుక్కున్నాం, అది రూట్ ఆఫ్ జిఎం బై ఆర్ ప్లస్ హెచ్. ఇక్కడ స్మాల్ ఎం లేదు అంటే ద్రవ్యరాశిపై, వస్తువు యొక్క ద్రవ్యరాశిపై ఆధారపడదు. హెచ్ అనేది ఎత్ అనేది చాలా చిన్నగా ఉందనుకోండి భూ వ్యాసార్థంతో కంపేర్ చేసినప్పుడు, అప్పుడు వి నాట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ జిఎం బై ఆర్. సో ఇట్లా సింప్లిఫై చేసుకుంటే మనకి వీ నాట్ వాల్యూ వచ్చింది. ఇది భూమి దృష్ట్యా తీసుకుంటే దీని వాల్యూ 7.92 కిలోమీటర్స్ పర్ సెకండ్. ఇది మనకి 4 మార్కులు క్వశ్చన్ అండి. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద నెక్స్ట్ క్వశ్చన్. డిఫైన్ ఎస్కేప్ వెలాసిటీ అండ్ డిరైవ్ ద ఫార్ములా ఫర్ ఇట్. డిఫైన్ ఎస్కేప్ వెలాసిటీ అండ్ డిరైవ్ ద ఫార్ములా ఫర్ ఇట్. పలాయన పడి లేదా వేగం అంటే ఏంటి? దానికి సమీకరణాన్ని రాబట్టండి. పలాయన వేగము లేదా పలాయన ఒడి అంటే ఏంటి? దానికి సమీకరణాన్ని రాబట్టండి. ఇక్కడ భూమిపై ఎం ద్రవ్యరాశి గల భూమి అనుకుందాం, దీని వ్యాసార్థం క్యాపిటల్ ఆర్ అనుకుందాం, దీనిపైన భూమిపై ఉన్న ఎం ద్రవ్యరాశి గల వస్తువు ఎంత వేగంతో విసరాలి అంటే ప్రక్షిప్తం చేయాలి అంటే అది మళ్ళా తిరిగి భూమిపై రాకూడదు. అలాంటి వేగాన్ని పలాయన వేగం. ద వెలాసిటీ విత్ విచ్ బాడీ షుడ్ బి ప్రొజెక్టెడ్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ సో దాట్ ఇట్ హ్యాస్ టు గోయింగ్ టు ద స్పేస్ బై ఓవర్కమింగ్ గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ ఎర్త్. దట్ వెలాసిటీ ఇస్ కాల్డ్ ఎస్కేప్ వెలాసిటీ. ద వెలాసిటీ విత్ ద బాడీ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ సో దాట్ ఇట్ ఓవర్కమ్స్ ద గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ ఎర్త్ అండ్ ఎస్కేప్స్ ఇన్ టు ద స్పేస్ పర్మనెంట్లీ ఈస్ కాల్డ్ ఎస్కేప్ వెలాసిటీ. భూమిపై నుండి భూమి ఆకర్షణ శక్తిని అధిగమించి అంతరిక్షంలోకి పలాయనం జరిగే వస్తువు యొక్క కనీస వేగాన్ని మనం పలాయన వేగం అంటాం. కాబట్టి భూమి ఆకర్షణ శక్తిని అధిగమించాలి, అది అంతరిక్షంలోకి ఎల్లప్పుడూ వెళ్ళిపోవాలి, ఇంకా తిరిగి రాకూడదు. అటువంటి వేగాన్ని ఏమంటామంటే పలాయన వేగం. కాబట్టి కొంతమంది స్టూడెంట్స్ సార్ ఇప్పుడే వస్తాను సార్ అంటాడు, వాడు బయటికి వెళ్తారు, ఇంకంతే మళ్ళా రాడు వాడు. అలాంటి వేగాన్ని పలాయన వేగం.
సో పలాయన వేగం అంటే బయటికి వెళ్ళిన వాటర్ రాకూడదు, అలాంటి వేగాన్ని పలాయన వేగం. సో ఇక్కడ చూద్దాం ఇలా జరగాలి అంటే ఏం చేయాలి. సో వాట్ ఇస్ ద డిఫినేషన్? ద వెలాసిటీ విత్ విచ్ ఎ బాడీ స్ట్రక్చర్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ సో దట్ ఇట్ కెన్ ఓవర్కమ్ ద గ్రావిటేషన్ పుల్ ఆఫ్ ఎర్త్ అండ్ ఎస్కేప్స్ ఇన్ టు ద స్పేస్ పర్మనెంట్లీ. దట్ వెలాసిటీ ఇస్ కాల్డ్ ఎస్కేప్. ఎంత వేగముతో భూమిపై నుండి ఒక వస్తువు విసిరితే అది శాశ్వతముగా భూమి ఆకర్షణను అధిగమించి అంతరిక్షంలోకి వెళ్ళిపోగలుగుతుందో ఆ వేగాన్నే మనం పలాయన వేగం అంటాం. ఇలా జరగాలంటే ఏం జరగాలి? రెండు శక్తులు సమానం అవుతాయి. రెండేంటి? ఇక్కడ ఉన్నప్పుడేమో శక్తి ఉంది, విసిరినప్పుడు గతి శక్తి. ఎప్పుడైతే రెండు శక్తులు సమానమైతాయో అది ఎస్కేప్ అవుతుంది ఎక్కడైనా అంతేనండి. సో యాటమ్స్ లో అంతే, ప్లానెట్స్ లో కూడా అంతే. సో ఇక్కడ ఉన్నప్పుడు దీని యొక్క స్థితి శక్తి ఎంత అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా, ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద బాడీ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ఈఎంఎం బై ఆర్. మరి విసిరినప్పుడు ఉన్న గతి శక్తి ఎంత అండి? హాఫ్ ఎం వి స్క్వేర్, దీనే మనం విఈ స్క్వేర్ అంటాం. ఈ రెండు ఎక్కడైతే సమానం అవుతాయో అప్పుడు ఆ వస్తువు పలాయనం జరుగుతుంది. సో వెన్ ద పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆర్ సేమ్ బాడీ ఎస్కేప్స్. ఐ విల్ రైట్ లైక్ దిస్, ఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎం స్క్వేర్ ఎం ఎం బై ఆర్. సో వాట్ వీ కెన్ క్యాన్సిల్ హియర్ ఈ స్మాల్ ఎం. So what we want to calculate is nothing but escape velocity square m by r, or v is equal to root of 2gm by r. This is the formula for escape velocity. You write this equation as E is equal to root 2 into root of m by r is equal to root 2 into v naught, where v naught is root of gm by r. Manaku telusu v naught viluva. Therefore E is equal to root 2 times E naught. Important point in it. This is the formula for escape velocity. So, చూడండి ఎప్పుడైతే భూమిపై ఉన్న వస్తువు యొక్క శక్తి గతిశక్తికి సమానం అవుతుందో అప్పుడు ఆ వస్తువు పలాయనం జరుగుతుంది. ఈ రెండు ఈక్వేట్ చేసామండి, సింప్లిఫై చేస్తే ఈ సమీకరణం వచ్చింది, పలాయన వేగానికి సమీకరణం. ఈ పలాయన వేగం సమీకరణంలో స్మాల్ ఎం లేదండి, దేర్ ఇస్ నో స్మాల్ ఎం ఇన్ దిస్ ఫార్ములా. దట్ ఈస్ మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ ఇమ్మెటీరియల్ హియర్, ఇట్ డస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ద ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ఎనీ బాడీ. ద మాస్ ఆఫ్ ద బాడీ హ్యాస్ నో ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఎస్కేప్ వెలాసిటీ. అండ్ హియర్ ఇఫ్ యూ రీఅరేంజ్ దిస్ ఎస్కేప్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు రూట్ టూ టైమ్స్ వి నాట్. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొచ్చిందంటే పలాయన వేగం అనేది కక్ష్యా వేగానికి రూట్ టూ రెట్లు ఉన్నది అని తెలిసింది. ఎందుకంటే వి నాట్ విలువ రూట్ ఆఫ్ జిఎం బై ఆర్ కాబట్టి. భూమికి దీని విలువ ఎంత? ఈ పలాయన వేగానికి ఎస్కేప్ వెలాసిటీ భూమికి ఫర్ అర్త్ దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్. So the escape velocity for Earth is 11.2 kilometers per second. మీరు మనం కనుక ఒక వస్తువుని 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్ కన్నా ఎక్కువ వేగంతో విసిరేసామనుకోండి, అది మళ్ళా భూమిపైకి రాదు. కాబట్టి ఎస్కేప్ వెలాసిటీ ఫర్ అర్త్ ఈజ్ 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్. అదే మూన్ కి 2.4 కిలోమీటర్స్ పర్ సెకండ్. సన్ కి వెరీ వెరీ హై
వెరీ హై. కాబట్టి ఈ పలాయన వేగం చంద్రమండలానికి చంద్ర గ్రహానికి చాలా తక్కువ, సుమారుగా 2.4 కిలోమీటర్స్. అదే సూర్యుడికి అయితే చాలా అధికంగా ఉంటుంది, ఎస్కేప్ వెలాసిటీ చాలా అధికం. సో ఈ విధంగా ఈ సమీకరణాన్ని, ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనం రాయగలుగుతాం. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ యు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. హియర్ ఎస్కేప్ వెలాసిటీ ఫర్ అర్త్ ఈజ్ 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడగచ్చు, హైడ్రోజన్ హీలియం అనే రెండు వాయువులు భూమిపై దొరకవు, కారణం ఏంటి? వై హైడ్రోజన్ హీలియం ఆర్ నాట్ అవైలబుల్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ఆర్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ ఎర్త్. Why hydrogen and helium are not available on the surface of earth or in the atmosphere of earth? Hydrogen మరియు హీలియంలు భూమి యొక్క వాతావరణంలో ఉండవు, కారణం ఏంటి? The escape velocity of earth is 11.2 kilometers per second, we know that. The RMS velocity of hydrogen and helium is greater than this value. Therefore these gases are escaping from the atmosphere of earth. భూమికి పలాయన వేగం 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్. హైడ్రోజన్ మరియు హీలియంలకు ఆర్ఎంఎస్ విలువ దీనికన్నా చాలా అధికంగా ఉంటుంది, కాబట్టి ఈ రెండు వాయువులు ఈ భూమి యొక్క ఉపరితలం నుంచి పలాయనం జరుగుతున్నాయి అని రాయాలి పరీక్షలో. సో దీస్ టూ గ్యాసెస్ ఆర్ హ్యావింగ్ ఆర్ఎంఎస్ వాల్యూ గ్రేటర్ దాన్ ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ఎర్త్, దేర్ఫోర్ దే ఆర్ ఎస్కేపింగ్. Another question they can ask, why there is no atmosphere on the surface of moon? Chandramandalam pai vaataranam ledu enduku? Because RMS velocity for all the gases greater than escape velocity of moon, therefore there is no atmosphere, because the RMS value is always for all the gases is greater than escape velocity of moon, therefore there is no atmosphere. So that is the answer, that is another very short answer. And there is one more question they can ask on the same concept, why there is no hydrogen and helium in the atmosphere of sun, but we are finding abundance of this hydrogen helium in the atmosphere of sun. భూమండలం పై హైడ్రోజన్ మరియు హీలియంలు కనిపించవు, కానీ సూర్యగోళంలో అధికంగా హైడ్రోజన్ మరియు హీలియంలు కనిపిస్తాయి, కారణం ఏంటి? ఇవన్నీ కూడా ఐఐటిలో నీట్లో ఎంసెట్లో అడిగిన క్వశ్చన్లు అండి. భూమి ఉపరితలం మీద మాత్రం ఉండవు, కానీ సూర్యమండలంలో అధికంగా ఉంటాయి. ఏవి? హైడ్రోజన్ మరియు హీలియం, కారణం ఏంటి అని అడుగుతున్నారు. ఈ ఆర్ఎంఎస్ విలువ హైడ్రోజన్ హీలియం కి 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్ కన్నా ఎక్కువ, కాబట్టి అంటే పలాయన వేగం భూమి యొక్క పలాయన వేగం కన్నా ఎక్కువ కాబట్టి భూమండలంపై ఉండవు ఇవి. కానీ సూర్యుని యొక్క ఆకర్షణ శక్తి అంటే సూర్యుడి యొక్క పలాయన వేగం చాలా అధికం కాబట్టి ఆ వాయువులన్నీ సూర్యుడి చేత సూర్యుని యొక్క ఆకర్షణకు లోనై ఆ ఉపరితలంలో ఉంటుంది. ద ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ హైడ్రోజన్ అండ్ హీలియం, ద ఆర్ఎంఎస్ వెలాసిటీ ఆఫ్ హైడ్రోజన్ అండ్ హీలియం ఈజ్ గ్రేటర్ దాన్ ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ఎర్త్, దేర్ ఫార్ దీస్ గ్యాసెస్ ఆర్ లీవింగ్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్, ఎస్కేపింగ్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. But the sun is having such a gravitational pull, such a high gravitational force, and hence it has more escape velocity than the RMS velocity of these gases. Therefore these gases are collected in the atmosphere of sun. కాబట్టి రెండు విషయాలు చెప్పాలి, భూమి నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నాయి, సూర్యుడి దగ్గర ఎందుకు ఉంటున్నాయి,
ఎందుకు వెళ్ళిపోతున్నాయి అంటే వాటి యొక్క ఆర్ఎంఎస్ విలువ భూమి యొక్క పలాయన వేగం కన్నా ఎక్కువ కాబట్టి వెళ్ళిపోతున్నాయి భూమి నుండి. మరి సూర్యుడి దగ్గర ఎందుకు ఉంటున్నాయి? దానికి సూర్యమండలంపై ఆకర్షణ ఎక్కువగా ఉంది, పలాయన వేగం ఎక్కువ కాబట్టి ఈ వాయువులన్నీ సూర్యుడి చేత ఆకర్షింపబడుతున్నాయి, ఆ వలయంలో ఉంటున్నాయి, ఆ వాతావరణంలో ఉంటుంది. సో దీస్ గ్యాసెస్ ఆర్ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద అర్త్ బికాస్ ఆఫ్ మోర్ ఆర్ఎంఎస్ విలువ కంపేర్ టు అర్త్, బట్ దే ఆర్ రిటైన్డ్ బై సన్ బికాస్ ద ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ సన్ ఈస్ సో హై అండ్ దీస్ గ్యాసెస్ కెన్ నాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ ఆఫ్. కాబట్టి ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చెప్పుకుని పరీక్షలో రాయాల్సి ఉంది. ఇవన్నీ కూడా ఎస్కేప్ వెలాసిటీకి సంబంధించి. అలాగే ఇక్కడ ఒక క్వశ్చన్ కూడా అడుగుతారండి, ద బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ వర్టికలీ అప్వర్డ్స్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ అర్త్, ద ఎస్కేప్ వెలాసిటీ ఈజ్ 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్. ఇఫ్ ఐ ప్రొజెక్ట్ ద బాడీ అట్ అన్ యాంగిల్ 45 degrees, వాట్ ఈస్ ద ఎస్కేప్ వెలాసిటీ? సో నిట్టనిలుగా భూమి నుంచి ఇసిరేస్తే 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్ అండి పలాయన వేగం భూమి నుంచి. మరి 45 డిగ్రీస్తో మనం విసిరినప్పుడు, ప్రక్షిప్తం చేసినప్పుడు అప్పుడు పలాయన వేగం ఎంత ఉంటుంది అని అడుగుతాడు. పలాయన వేగం కోణంతో ఆధారపడదు, అది 45 డిగ్రీస్తో చేయండి లేదా 30 డిగ్రీస్ అండి 50 డిగ్రీస్ అండి, పలాయన వేగం కాన్స్టెంట్. వాట్ ఈస్ దాట్? 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్ ఫర్ అర్త్. సో ద ఎస్కేప్ వెలాసిటీ డస్ నాట్ డిపెండ్ ఆన్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్, దేర్ ఫోర్ ఇట్ ఈస్ సేమ్ వెదర్ ఇట్ ఈస్ 45 డిగ్రీస్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆర్ 15 ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. దేర్ ఫోర్ ఇట్ ఈస్ డస్ నాట్ డిపెండ్ ఆన్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్. అనదర్ వెరీ షార్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.